నేనేలా కెత్తాయిని కళ్ళు ముంత కెత్తాయిని ఏం కావాలా? ఏమక్కర్లే, తూలి పడిపోతున్నా, మెల్లగా కొంపేశారు, బయలుదేరా. డ్యూటీ టైంలో ఇంటికి వెళ్తే వాళ్ళు రానివరా దేవుడు, నా బా నీకేం తెలుసు? ఏంట్రా ఈ మొహం డ్యూటీ? నీ డ్యూటీ సరదాడేమి కదా. అలా కాదా, ఇలాగెళ్ళా. తాగి తాగి దిట్టుబొమ్మలు ఎట్ట తిరుగుతున్నావు చూడు, ఈతకొచ్చిన పోతా పొట్టాను మూలం. అదే రత్య తాగనాడు నీకు కళ్ళు దుకాణం పెట్టుకునే హక్కే లేదా? కొట్టెట్టినాడు నువ్వే తాగదంట. ఈడెక్కడ దొరికాడండి అమాయకుడు. కూకో చేస్తా కూకో. అసలు రే, బాపనాడు చేపలు అమ్మకూడదు, తాగనాడు కళ్ళు అమ్మకూడదు, అది శాస్త్రం. దీని రుచిని ఏం తెలుసా అమ్మ తల్లి? అందరినీ మత్తులో ముంచేసి అందరి బాధలు మింగేస్తుంది. హలో అమ్మో, ఇడు మహమ్మండా. హలో అమ్మో. ఒరే కిట్టిగా, నీ మొహమ్మండా గొప్ప చుడున్న వెసవరా నువ్వు. ఏమిటి, ఇందాకే కళ్ళు మీద గుండె చల్లుమనేలా పాట రాశారు వీరు. గగా గగా తలుపుతీవే, చచ్చిపోతా. ఏదయ్యా, ఏదైంది? అమాయకాడు కట్టమంటానే కవిత వినిపించడం మొదలెట్టాడు. నాకు వాంతులై తాగిందంతా దిగిపోయింది. ఇంకా చెబుతానే ఉన్నాను, ఇలా ఎత్తుకు వచ్చాను. పగలే వచ్చేస్తాడు, పగలే తలిపే తలిపేసి. మావిడేమో శుభానే. అలకేనండి మీ మొహమ్మట, చూతపత్రం శుభకరం సెబాష్. ఏంటి శాస్త్రి గారు, రండి. తమ పేరు? మేక. మేకానామధీరస్య యజమానస్య పితృపితామహ ప్రవితామహానాం అక్షయ తృత్యర్థం హిరణ్య గాజో వాసో తాంబూలం తుభ్యమహం సంప్రతతే నమ. ఇవేవో తద్దిన మంత్రాలు వినిపిస్తున్నాయి మీ మొహమ్మట. తద్దినట్టినట్టే తమ సన్మాన దినం ఏడాదికోసారి మేము కూడా పెట్టుకోవాలి. అలాకని పితృదేవత ప్రార్థన శుభ సూచిక మీ మొహమ్మట. కానివ్వండి, నమస్కారం చేసుకోండి. ఆ తోపుడేమిటి మొహమ్మట? మామూలుగా తీసుకెళ్తారు, తోసుకెళ్తే పెసరగా ఉంటుందని. మీ ఉత్సాహాన్ని మీ మొహమ్మట నేనెందుకు కదలాలి? పదండి. మంగళార్ సెబాష్ ఉండాలి, అంతా శాస్త్ర ప్రకారం జరుగుతోంది మీ మొహమ్మండ. మందు సర్పారాధన శుభ సూచిక మీ మొహమ్మండ. ఆపండి ఆపండి. సోదర సోదరిమణులారా, నేను గోదావరి అవతల కట్టువాడిని మీకు తెలుసు. నేను ఈ ఊరి వ్యాపారస్తులకు సరసమైన వడ్డీకి అప్పులిస్తూ ఉంటాను. సాధారణంగా అప్పిచ్చిన వాడిని చూసి జనం భయపడతారు, కానీ ఈ ఊళ్ళో నా శక్తి కంటే ఓ వ్యక్తి యొక్క విద్య జనాన్ని భయపెడుతోందని తెలుసుకున్నాను. ఆ మహానుభావులు శ్రీ మేకగారు. సెబాష్, శ్రీ మేకగారు మన ఊళ్ళో పుట్టడం మన దౌర్భాగ్యం, మన కర్మ. ఇదే ఈయన ఏ అమెరికాలోనో పుట్టింటే అక్కడ జనం వీరిని ఈ పాటికి ఉరితీసి తమ భక్తి ప్రపత్తులను తెలుపుకుని ఉండేవారు. సెబాష్, ఇప్పుడు దుశ్యాలువా కప్పుట. సన్మాన పత్రం మీ మొహమ్మండ. చండాల వరుసకుడు శ్రీ మేకగారికి మా ఊరి జనం సమర్పించుకున్న సీత్కార సత్కార పత్రం. సెబాష్, మేక మీరు మేకే కాదు, ఊక ఊహాకవి. సెబాష్, మీరు ఊకే కాదు, పేక పేదల కవి. పేకే కాదు, బాక బాధాకవి. బాకాయే కాదు, తోహక తోడయ్యే కవి. తోకే కాదు, కోక ఈ ఆలోచనల కవి. కోకే కాదు, పాక పాటల కవి. ఆకే కాదు, ఈ ఊరికే టీకా టీవీ దర్జా ఉన్న కవి. మీ మొహల్లో వరాహమూర్తి, మీ శాఖల్లో భైరవమూర్తి ఉన్నారు. సెబాష్, అందరూ దేవుళ్ళే, అందుకే గాడిదలు గౌరవిస్తాయి. మీరిలాగే ఏ ఏళ్ళు ప్రజలను తింటా బతకాలని కోరుకుంటా సన్మాన సంఘం. ఇప్పుడు కిరీటం పెట్టే కార్యక్రమం తీసుకురామా? తెత్తనాను రా. Heh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 
ఎలిగించండి రా. బాగుందా మీ మామన్న? చాకట్లా కొట్టదు కదా. ఏమిటి ఈ ఊళ్ళోని ఆవులు, గేదెలు, గాడిదలు, కుక్కలు ఇత్యాది సమస్త ప్రాణులు ఆయన వల్ల బాధింపడవి. అంచేత ఇంకా ఆయన దృష్టిలో పడిన ఓ ఏనుగుని ఆయనకు బహుకరిస్తున్నాం. ఏనుగంటే వినాయకుడు, శబాష్, విఘ్నేశ్వరుడు, మహానుభావుడు. ఇప్పుడు గజారోహణం, మేక ఇప్పుడు ఏనుగు ఎక్కుతుంది. గట్టిగా పట్టుకోండి బాబు. జాగ్రత్త బాబు, జాగ్రత్త. ఏం పర్లేదు, పడకండి బాబు. మహద్భాగ్యమైన మహారాజ యోగం. గజారోహణం చేసిన ఈ శుభ సందర్భాన జాతినుద్దేశించి ఒక్కటి వినిపిస్తా. హంసధ్వని రాగం, రూపక తాళం, రెండున్నర. నాటికి విద్యకు కలిగిందొక గుర్తింపు, నే ఏనుగెక్కడం సొంపు, మహాసొంపు. ఏటి ఇన్నాటికి నా మనసుకి శాంతి కలదు రంగా అన్నారే అమ్మాయి గారు. నీ గురించి అడిగారు, గంగకు ఇట్టయమా గురించి అడిగారు. అమ్మా నువ్వు ఒకసారి పనసుగా కాల్చి పెట్టావు చూసావు, అమ్మాయి గారి కథ కూడా గుర్తేనే ఓ ఏడు సంక్రాంతినాడు. తీరా సుట్టీరా ఏటా తెంగరబుచ్చి. బాబు ఇక అమ్మాయి గారి గురించి చెప్పడం ఆపే, వస్తున్నా నిన్నలాక పొద్దండి నుంచి చూస్తున్నా. ఓ చెప్పిందే చెప్పడం, చెప్పిందే చెప్పడం. నా ఇష్టమే, నా ఇంట్లో నేను కూకొని నా ఇంట వచ్చేట్టు మాట్లాడుకుంటా. నీ కట్టవైతే నీ ఇంటి తలుపు మూసుకుని చెవుల సీజం పోసుకో. ఏంట్రా దాని మీద ఎప్పుడు ఒంటికాలు మీద ఎగుతావు పిచ్చి పిల్ల, దానికి నువ్వంటే ప్యానం తెలుసా? అట్కది అట్టగడ్డట్ట దాన్ని నువ్వు చేసుకోవడానికి ఒప్పుకోవాలని నిన్నంతా ఉపవాసం ఉండి అమ్మోరికి పూజ చేయించింది. సూతా సూతా బిడ్డలకు అన్యాయం చేస్తుందమ్మా. చెయ్యదు. ఏ మరి నాకు నిన్ను కట్టబెట్టి నాకెట్ట అన్యాయం చేస్తుందే? అంటే ఏంటి నువ్వు అన్నది? నల్లగా కోతి మొహం వేసుకున్న ఏ అనాకారి పిల్లనైనా చేసుకుంటాను గాని ఈ తెంగర బుచ్చిన మాత్రం సచ్చిగా చేసుకున్నామా. అయ్యా చూడు బాబు ఎట్ట నడిపిస్తున్నాడు. ఎవరా నడిపిస్తున్నాడు? ఆడక తీరా నన్ను చేసుకోనంటున్నాడు. ఎలా చేసుకోనన్నావా? అవును అన్నా. చేసా? 5,000 దీన్ని చేస్తుంటానని మాట ఇవ్వు, ఈ డబ్బు తీసా. ప్రాణం పైన నిన్ను చేసుకోని నిన్ను చంపైనా చేసుకుంటానరా. అది దీని తల్లి నన్ను చేసిన చంపింది, ఇది నిన్ను చంపి చేస్తుంటుంది. గాజులు వేసిన వాడికి నీకు 5,000 ఎవడిస్తాడరా? రెడీ క్యాష్. ప్రాణం మీదకి వచ్చినా సరే ఖర్చు పెట్టకుండా దీని పెళ్లి కోసం ఉంచేసా. తర్వాత చెప్పి నేను డ్యూటీ ఎక్కాల, దీన్ని చేస్తుంటావా చేసుకోవా? అది మన మాట తిరగలేదు. ఏందా ఈ పాలకా సట్టుకుని పడవకి పట్టణం వెళ్ళి పళ్ళు పూలు కొనుక్కుని మంచి సినిమా జల్తా చేసుకో. పో అనుభవించు అనుభవించు. నాకే సంబంధం రాకపోతే నా పళ్ళుడు చుట్టాలిపోయాక నా 90 చేసుకుంటా. అది అది శబాస్. శబాసెట్ ని మొహం అంత తాగుబోతి ఎవరు 90 దాకా నన్ను చేసుకోడంట. మా మాట గెలిచి చేసుకుంటానన్నారు కదే, ఎప్పుడైతే నీకేంటి? చూడు పిచ్చిదానా, 16-80 కాపలం చేయాలి, అదే 90 చేస్తుంటే 10 చాలు. అమాయకు వేళ అన్ని నా బుద్ధిలే ఎంత బతుతాయో. డబ్బు చేయాల, డ్యూటీ ఎక్కాలా? సప్పట్లు ఏటా నవ్వులు, పిల్ల రాక్షసులో ఒళ్ళు పెంచేసి కాళ్ళేసి కొడతానంటా? ఈ కట్లోడు దీనిండి, మీ ఈపుల మీద కనక తప్పట్లు వాయించేస్తాను. అమ్మా గంగా ఒకసారి కట్లెప్పవే. ఇప్పితే పరిగెత్తుకెళ్ళి ఇప్పసారా తాగొద్దామనా? ఎర్రేసి కలేసా ఉంటే ఇలా కూడైతే జాగ్రత్త. గంగా ఈ దారబందానికి కట్టి పడేస్తే వరండాలో నిలబెట్టిన పెద్ద ఫోటో లాగా ఆగబడతారని అసీయంగా వెనకాల వెంకటేశ్వరుడు బుద్ధి చేయదు. ఇంత కట్టడం పాపేట అవుతున్నారు. సరే ఈదిలో వాళ్ళు చూసినవితే నీకు బుద్ధి వస్తుందని ఇది కట్టేశా. తల్లి ఒక్కసారి ఇప్పుడే ఆ ఉట్టుకెళ్ళాలా? నోర్మ యాస నీ యాస లాక్తలవా, మాట్లాడుకుని పడుండు. దేవుడు దేవుడా దేవుడు సెల్లెమ్మా సెల్లెమ్మా. ఏటి కడుపు నొప్పే మేలేంటే? ఇదో యాసనేమో ఇప్పవే తలగా ఇప్పంటే.
చూసావా ఎట్టా తురుమన్నాడు? మేలు తిరిగిపోతా అంటే నిజమే అనుకున్నాను. ఎంత నాటకం ఆడాడు. అయ్యగారు వస్తున్నారు. చూసావే పెళ్లివాడు ఎవరు రాలేదు, పదింటి పడవకొస్తున్నావు అని చెప్పి రాశాను. నువ్వేమో వర్చువని కాస్త ముందు బయలుదేరేశావు. ఏ పనికైనా కాస్త ముందుండడం మంచిదే అనుకో. ఇప్పుడు ఏం పోయింది? ఆ గంట ఇక్కడే గడిపేద్దాం. జాగ్రత్తగా తీరానైనా పడతావు. పడనమ్మా, పెళ్లి కొడుకును కదా జాగ్రత్త. అయ్యో అయ్యో అయ్యో, ఈ తొందర కూడా బస్తాబడ్డాడు పడ్డావు. ఇప్పుడు ఎట్లారానైనా వేరే బట్టలు కూడా లేవు. దిప్పి అరబెట్టుకోరా, గంట ఎలా ఉపయోగపడుతుంది? నువ్వు చెప్పినట్టే చెప్తాను. నీ మాట ఇప్పుడు కాదన్నాను. తలపతి మాట్లాడే ఇంటికి వచ్చారా బాబు? నమస్కారం. మేమో నీ పెళ్లివారం, మేము వచ్చి గంట అయింది, ఇప్పుడా మీరు రావడం? పెళ్లి కొడుకు ఏంటండి అడుగు? పెళ్లి కొడుకు అయితే ఇదేం పని బాబు? నేను చూసి మా ఊరు సాకలు కొడుకునుకున్నా. అంటే మావాడు తూలి నీళ్ళలో. గంట నుంచి ఇక్కడ కూర్చున్నాం కదా, బట్టల మీద కాకులు రెట్లేసాయి, తడి పార పెట్టుకుంటున్నాడు. ఇదంతా మీ ఆలస్యం వల్లే కదా. పొరపాటే పోయిందమ్మా, ఎడతవరండి. రండి బాబు. ఇట్ట ఎట్టారాలు, పెళ్లి కొడుకును కదా, కాస్త ఆగండి. అయ్యా రండి, అయ్యా రండి బాబు. దండమన్నా నమస్కారం అండి. కులాసగా ఉన్నారా? ఊరిలా ఉంది, వాళ్ళ అవి పడుతున్నాయా? కూర్చోండి. ఏమే ఇక్కడ కూర్చున్నా? కూర్చుంటామండి. పలహారాలు అవి ఏమేం చేయించారు? అవి పట్టండి, ముందు ఓ కార్యక్రమం అవుతూ ఉంటుంది. అమ్మాయిని తీసుకొస్తాను. ఏమే అమ్మాయిని తీసుకురండి అన్నయ్య గారు. రంగా అమ్మా. పకోడీలే, పకోడీల చచ్చ నూనె వాసన వస్తాయి. అమ్మాయి వస్తుంది. కూర్చో అమ్మా, కూర్చో. ఎంతవరకు చదువుకున్నావమ్మా? ఎంతవరకు చదువుకున్నావమ్మా? పదో తరగతి వరకు. సంగీతం వచ్చామ్మా? సంగీతం వచ్చామ్మా? రాదండి, అది ఖరీదైన కళ కదా, అందుకోలేవని ఊరుకున్నాం. నేర్చుకోపోయినా ఏ పాట అయినా సరే ఒక్కసారి అంటే చాలు, గొప్పగా పాడేస్తారని అమ్మాయి గారు. సరే, ఇక కట్న కానుకల విషయాలు మాట్లాడుకుందాం అన్నయ్య గారు. ఏమే చెప్పేనా? మా అబ్బాయికి ఆదాయ వలస నుంచి ఓ సంబంధం వచ్చిందండి. వారు 20,000 రూపాయలు, వెండి చెంబు, కొత్త సైకిల్ ఇస్తా ఉన్నారు. అమ్మాయిని చేసుకోనన్నా, కోతిలా ఉంది. తప్పునైనా అలా అనకూడదు, నేను చేసుకోలా. 15,000 ఇస్తా ఉంటూ బోల్డ్ సంబంధాలు వచ్చాయండి, మన సంగతి చెప్తే. నేనంత తూగలేనమ్మా, మాస్టరీ చేసి రిటైర్ అయ్యున్న వాడిని. తాతల ఆస్తుల్లో తండ్రులు అప్పులు పోగా మిగిలిన దాంతో గుట్టుగా నెట్టుకొస్తున్నాను. అసలు విషయం చెప్తున్నాను, ఈ ఇంటి మీద కూడా అప్పుందమ్మా. అది పోను ఏ 5-6 వేలో చేతికి రావచ్చు, కావాలంటే అదంతా ఇచ్చేస్తాను. నాకొక్క రూపాయి అక్కర్లేదమ్మా. నా దగ్గర చదువుకొని మంచి స్థితిలో ఉన్నవాళ్ళున్నారు, ఎవరి దగ్గరైనా పద్దులు రాసుకుని బ్రతికేయగలను. అంతకు మించి ఇచ్చుకోవడం నాకు అసఖ్యమైన పనమ్మా. 5,000? సరే పదండి. 5,000? సరే పదరా. ఇంకో మాట మాట్లాడదానన్నా. ఏమిటా మాట్లాడేది? 5,000 కట్నానికి తూతూ మంత్రం పెళ్లికి మనకేం కర్మ పట్టింది రా. పదా వస్తామండి. పట్నం వచ్చినప్పుడు ఎప్పుడైనా మా ఇంటి దయచేయండి, ముత్యాలమ్మ గుడి పక్క సందులో. పదండి. హలో సోదర సోదరిమణులారా, మీ మొహమండ. ఈవేళ మీ జీవితంలో ఏంటి ఓ మరుపురాని సుదినం? మా తద్దినం మైక్ ఎందుకుంటే వీడికి మైక్ అవుతుందిరా. బాకీదారులు వీడి కవిత్వం విని డబ్బు చేసి వస్తే నేనైపోతాను నాయన. అది ఆవేశ్ దిగా, ఇక మాట్లాడడానికి వెళ్ళలే. నోరు ముయ్యంట మీ మొహమండ. నేను కిష్టిగాడికి 200 ఇచ్చి అవకాశాన్ని కొనుక్కున్నాను. ఏంటి అయ్యా అమ్మా మీ మొహమండ, దయచేసి అందరూ సాధారణంగా వినండి. నేను వధూవరులకి అమూల్యమైన పంచరత్నాలను చేస్తున్నాను. ఏంటి? ఓం శ్రీరస్తు శుభమస్తు శ్రీ కళ్ళుముంత కిష్టయ్య కుమార్తె చీసౌ గంగై గంభాస కందుల వీరమ్మ కుమారుడు చీ రంగడిగిచ్చి వివాహము జరిపించుతున్న శుభ సందర్భమున మేక శుభాశీస్సులతో సమర్పించుతున్న పంచరత్నావళి. రంగ పెళ్లి కొడుకు, గంగ పెళ్లి కూతురు, కిష్టిగాడు గంగ తండ్రి, వీరమ్మ రంగ తల్లి, ఇక మున్ముందు కిష్టిగాడు రంగ మామ, వీరమ్మ గంగ అత్త, గంగని సింగరించి రంగకి జత కలిపారు, రంగని రంగరించి గంగలో కలిపారు. ఆహా, ఇహ రంగ రంగకాడు గంగ,
గంగ గంగ కాదు రంగ ఏంటి రంగ రంగైనా గంగ గంగైనా రంగ గంగైనా గంగ రంగైనా రంగే గంగ గంగే రంగ ఏంటి ఈ రంగ గంగను మూలు గంగ ఆ గంగ రంగను కలవంగ రంగ రంగ రావాలి చిన్ని రంగడు ఉంగ ఉంగ అంటూ దొంగ దొంగ యాంప్లిఫైర్ పెళ్ళినట్టుందో లోన రే రేపటి పేపర్లో పడుద్ది పెళ్ళింట్లో అందరూ మెదరబాబు జబ్బు గురేసి వచ్చారని నూసెన్స్ అయిపోయాడు రా సన్యాసి కాస్త ధైర్యం చేసి ఎవరు చూడకుండా అయ్యండి మా అడ్రస్ చేసి పారేస్తాం నీకేనా అభ్యంతరమా అభ్యంతరమా ఈ ఊళ్ళో నీ శిలా విగ్రహం పెట్టుకుంటాను ఆయన మా సంతోడు ఇలా తడుచుకుని ఉంటాడు రా సత్య సావచ్చి పడింది వీడితోటి మీరంతా వింటానంటే నేను ఉపాయం చెబుతానారా చెప్పండి కర్రా విరక్కుండా పాము చావకుండా ఉండే ఉపాయం ఇలాంటి మెదడు మీదగాళ్ళకి ఘన సన్మానం చేసి ఒక్కసారి బిరుదులోవి ఇస్తే కళ్ళు తలకెక్కుతాయి ఏ గోతులో ఉన్నబడి చేస్తారు అయితే సన్మానం చేసేద్దాం తలకు వంద ఖర్చైనా సరే ఓ ఊరి పత్రం కోసం పనిచేసి తిరగా ఎరా అంటే అంటే మా తాత జమీందారు కదా దర్జాకో ఏనుగు అనిపించాడు ఇప్పుడు జమీందారీ పోయినా ఆ ఏనుగు పోయింది కాదు మేపలేక చస్తున్నా దాన్ని ఈ విధ గజారోహణం చేయించి ఆ ఏనుగును బహుమానంగా ఇచ్చామంటే మేపలేక చస్తాడు కుంక శబాసో మా బాగానే ఉంది అవిడియా అన్నట్టు మరో విషయం రోయ్ కాకినాడలో వీళ్ళలాగే మహా ఇష్టంగా మెదడు తినే మొగాడు ఒకడు ఉన్నాడు వాడు పుట్టగానే కవిత్వం చెప్పడం మొదలైతే మంత్రసాని మెదడు వాడి చచ్చిపోయింది వాడిని ప్రయోగిద్దాం వీడి మీద చచ్చుకుంటాడు బాబు ఆ పని చేయ బాబు ఊరు సుఖపడుద్ది అడుగుడు వస్తున్నాడు పడుకుంటరా ఆ పారిపోతారా మీ మొహమ్మ హలో ఏమిటి మీ మొహాలమ్మ ఇక్కడ సభ చేశారు అదే బాబా నీ కవిత్వం విన్నాం పేపర్ పేటర్ వాసన వచ్చి కథ చల్లగాలి బిల్చు పోదాం అని అనుకోకున్నాం మేమంతా కలిసి మీకు బ్రహ్మాండమైన సన్మానం చేయించాలనుకుంటున్నాం నీ మొహాలు బండ ఏంటి నాకే సన్మానమే బాగుంది హాయ్ తమను ఏనుగు కింద పడేసి ఏనుగు మీద ఎక్కించి ఊళ్ళో తిప్పి ఆ ఏనుగుని తమకే బహుమానం ఇవ్వాలనుకుంటున్నాం అయ్యా ఏమిటి గజారోహణము గజం అయ్యా ధర్మం బాబు ధర్మం అయ్యా అదేంటి మా గారు తమరు అడుక్కుంటున్నారేంటి పాండవుల సంపాదన సద్దిలానికి సరిపోయిందని ఈ మహాకాయం నన్ను నా సర్వస్వాన్ని మింగేసిందిరా కిష్టిగా ఓ వైపు ఏనుగు మరోవైపు ఆ పీనుగు నన్ను అప్పడంలా నవిలి మింగేశారు ఒరే కిష్టిగా అదొద్దు కానీ ఓ రూపాయి కొత్త పాట పాడండి బాబు అటానారాగం ఆడతాళం ఏడున్నర శృతి ఏడున్నరా ఏడుపున్నర మిగిలింది నాకు దీని పుణ్యమాని తిండి అనే రెండు అక్షరాలు తప్ప మిగతా 54 అక్షరాలు మర్చిపోయాను అయినా నువ్వు అడిగావు కాబట్టి పాడతా నా అంతిమ గీతం మేక సందేశం సన్మానాలకి పొంగిపోకండి బాబు అయ్యా మెప్పుకోలుకు లొంగిపోకండి మిమ్మల్ని మీరు మరిచిపోకండి నువ్వు ఈ కోడిని పట్టుకుని ఇక్కడే ఉంటా వదిలేవరు జాగ్రత్త ఏం పర్లేదన్నా స్థానం పోయినా సరే దీన్ని వదలు నువ్వు వరుస్తున్నావేట్రా కోడేది అది ఎక్కడో రౌడి కోళ్ళ ఉందన్నా కోడైనా చేత కాకిలా విడిపోయింది తాడు మిగిలింది సంపత్ అన్నదవా ఎర్రజు కోసం 15 రూపాయలు ఇట్టుకున్న కోడేది ఎతికి పట్టరాపాయో ఆడికి నిన్ను అప్పచెప్తా కోడికి బాగా నిన్ను కోసుకు తింటాడు ఎదు ఇటు తెలవేని మొహమ్మండ మింగు నీ ఆకలి మండిపోను ఏదును తిన్నా పరగడుపే పందును తిన్నా దిగదుడిపే కాస్త ఆదమరుచుంటే నన్ను కూడా నవి మింగేసేలా ఉన్నావే నువ్వు అలా బేరుబాడితో వీధిలో నిలబడి ఓ మేసేయడానికి సిగ్గలేదే నీకు నీకు తిండి పెట్టడానికే చస్తున్నాను ఇంకా నీకు లాగు చొక్క కూడా కుట్టించాల్సి వచ్చుంటే మాడి మసైపోయిండేవాడిని తినవే తిను మింగు మింగిచావు మింగు నువ్వు వచ్చావో బాబు దీంతోనే వేగలేక చస్తున్నాను ఒక్క పాట రాసుకోవడానికి కూడా మెదడు పనిచేసి రావడం లేదు కన్యాసి రాగంలో మొదలెడితే శుద్ధ సావేరులోకి దిగుతోంది అమ్మ కడుపు కాలా తింటాడు దిక్కుమాల శాస్త్రం నువ్వు ఏమి గడ్డి కథ కప్పెట్టి నన్ను కూడా మింగేలా చూస్తున్నావా నీ మొహమ్మట తింటావు నువ్వేమిటయ్యా ఇప్పుడు తగలడ్డావు చిత్తం అమ్మ మేడ వదిలి డాబాలోకి చేరేని మేడని ఏనుగు మింగేసింది నాయన అది అమ్మి దీనికి నైవేద్యం పెట్టాను నైవేద్యం మా బాగా గుర్తు చేసేది నాకు పొరపాటు అయిపోయింది మహాపీరుగు నవల్లోని మరో ఘట్టం వినిపించుకుంటాను తప్ప ఎన్ని ఘట్టాలు ఉన్నాయి ఇందులో 16 ఇవాళే ఒకటి రాశా అసలు నేను కాగితం మీద కలం పెట్టేనంటే చాలు వెన్నపూసలో వేలు పెట్టినట్టే
జరజరజర వెళ్ళిపోతుంది. వెన్న పూసలో వేలు పెట్టినట్టు కదా నీ మొహమండ, నా వెన్ను పూస మీద కాలు పెట్టి తొక్కినట్టుంటుంది నాకు నీ దర్శనం కాగానే. అనుకో నీ అరుపు వినా ఏనుగు దడుచుకుని దానికి జబ్బు చేస్తే దాని వైద్యానికి ఈ డాబా కూడా అమ్మే నీ మొహమండ అని అరుస్తూ జబ్రక బబ్ర కంకాళ దేవతను ఆహ్వానిస్తున్నాడు. క్షుద్ర దేవతల కోసం మేక మెడ విరిచి తీసిన వేడి నిద్ర ఉన్న చిప్ప పక్కనే ఉంది. దూరంగా శ్మశానంలో వేప చెట్టు విరిగి పడింది. జబ్రక బబ్ర ఆవాహనకి అష్టదిక్పాలకులు గదగదలాడిపోతున్నారు. ఆ చిప్ప అందుకున్నాడు జబ్రక బబ్ర. కళ్ళు మూసుకున్నాడు. అనే బీజాక్షరాలు వలిస్తూ నైవేద్యం పెట్టడం మొదలు పెట్టాడు. నగరు 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 తుమ్ కహా తుమ్ కహా తుమ్ కహా. ఆలోచించగా ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా. నేను ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరూ పసిగట్టలేరే అమ్మా. ఎలా ఉండే అమ్మా నా ఐడియా? ఏంటి మొహం కడుకున్నట్టుంది గాని ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేస్త చేశావంటే ఇక చస్తేరికి పెళ్లి సంబంధాలు చూడండి. నేను ఏమక్కర్లేదు, ఈ సంబంధం ఖాయమైపోతుంది చూసుకో. ఫ్రెండ్ అల్లుడు గారు అలా పడిపోయాడ్రా. అల్లుడు గారు అమ్మాయి వచ్చింది. పురాణం యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును. దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురు గాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు.